ఏ, మేము వచ్చింది ఎత్తుకెళ్ళడానికి కాదు. అమ్మో, పాపే పుట్టింది. నీలాంబరి గారు, మీరొకసారి రిపోర్ట్ చూడండి, నేను చెప్పిందే నిజం. అవును, పదండి. వీళ్ళ నాటకం మొత్తాన్ని రాజ్యమత్తయ్యకి సాక్ష్యంతో చూపిద్దాం. పుట్టింది పాపైతే బాబు అని చూపిస్తారా మీరు? అయిపోయారు మీరు. శృతి, శృతి, ఆగు, శృతి, ఆగు. ఇప్పుడు ఏం చేయాలి? అత్తయ్యకి రిపోర్ట్ చూపించేస్తారే, ఆవిడ ఇప్పుడు ఎంత గొడవ చేస్తారో ఏంటో. మనవడు నాకు పుట్టాడే, నా కోడలికి పుట్టింది కూడా కొడుకేనే. ఫస్ట్ పుట్టింది నా కోడలికే, ఆస్తి అంతా మాకే వస్తుంది. నా మనవడే ముందు పుట్టాడు, ఆస్తి వచ్చేది మాకే. ఆస్తి ఎవరికి వస్తుందో ఆ లాయర్ తో మాట్లాడి తెలుస్తాను. నేను తెలుస్తానే, ఆస్తి అంతా మాకే వచ్చేలా చేస్తా. అదేదో నేను చూస్తాను లేవే, నేను అదే చేస్తా. చూద్దాంలే పోవే, చూద్దాంలే పోవే, పోవే. రాజపత్య, ఏంటి నువ్వింకా పోలేదా? వాళ్ళు మిమ్మల్ని చేస్తున్న మోసాన్ని బయట పెట్టడానికి మేమింకా ఇక్కడే ఉన్నాం రాజమత్తయ్య. అసలు అపర్ణకి పుట్టింది బాబు కాదు, పాపే అన్న ఆధారంతో వచ్చాం. ఏంటి ఆధారం? ఇదిగోండి, మీరే చూడండి అత్తయ్య, పాపే పుట్టిందని అపర్ణ గదిలో ఉన్న రిపోర్టు. రిపోర్ట్ చూసిందంటే జరగరంది, ఏదైనా జరిగిపోతుంది. మీరు ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయాలండి. ఏం చేయాలి? ఏదో ఒకటి చేయండి. మా అమ్మని, అప్పుని కాపాడండి ప్లీజ్, ప్లీజ్. పదండి. ఏంటి భగవంతుడా, మాకి అవస్థలు. ఎంత మోసం చేస్తారా? చేశారత్తయ్య, ఊరుకోకండి. ఎందుకు ఊరుకుంటా? వాళ్ళ పరువు మొత్తం బజార్కి ఇడుస్తా. ఊళ్ళో వాళ్ళెవ్వరిని తలెత్తుకోలేకుండా చేస్తాను. పదండి. అమ్మా, నువ్విక్కడున్నావా? ఏయ్, ఏంటి ఇంకా మీరు వెళ్ళలేదా? నాకు నిజాన్ని తెలియచేయడానికే ఉన్నారా? ఏ అక్షరా, నన్ను ఎంత మోసం చేస్తారా? మోసమా? మేమేం చేశామండి? పుట్టింది పాప అయితే బాబని మాయ చేయలేదు. పుట్టింది బాబే కదా రాజ్యం, మళ్ళీ మేం మాయ చేశామంటావేంటి? నువ్వు మళ్ళీ ఈ కంత్రి వాళ్ళ మాటలు నమ్ముతున్నావా? మాటల్ని నమ్మటం లేదండి. ఇదిగో ఈ రిపోర్ట్స్ చూసి చెప్తున్నాను. మీరింకా ఏం చెప్పి ఇక్కడ నుంచి తప్పించుకోలేరు. హేయ్, నువ్వు నోరు మూయి. రాజ్యం గారు, పుట్టింది బాబు, మీరు చూశారు కదా. మీరేదో కిరికిరి చేస్తుంటారు. మాకు అవసరం లేదు. మోసాలు చేసేది, నమ్మించి గొంతులు కోసేది, ఇలాంటి కిరికిరి పంచాయతీలు పెట్టేది మీరు. అవి మీరు క్రియేట్ చేసిన ఫేక్ రిపోర్ట్స్. ఏం కాదు, అవి నిజమైనవే. అపర్ణ ఉన్న గదిలో ఉన్నవే. అమ్మా, నువ్వాళ్ళని నమ్మకు. నమ్మకుండా ఎలా ఉంటానురా? మీకు మనవడే పుట్టాడు రాజ్యం. అబ్బా లేదు రాజ్యం అత్తయ్య, మీకు మనవరాలే పుట్టింది. అమ్మా, నువ్వు మమ్మల్ని నమ్మవా? ఈ జిత్తులు మారోళ్ళని నమ్ముతావా? మరి నాకు ఆధారం వాళ్లే చూపించారు. మేము చూపించాం కదా, అయినా మేము చెప్తున్నాం కదా, మేం చెప్తుందే నిజం. కాదు, అబద్ధం.
ఏది నిజమో ఏది అబద్ధమో ఇప్పుడే తెలుస్తాను. ఏమ్మా నర్సు, ఇలారా. ఇప్పుడు నర్సును ఎందుకు పిలుస్తున్నావు? అపర్ణని హాస్పిటల్లో జాయిన్ చేసిన దగ్గర నుంచి ఆ నర్సే కదా ఉంది. ఎవరు పుట్టారో ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, అందుకే తన్నే అడుగుతాను. అడగండి అత్తయ్యా, తప్పకుండా తెలుస్తుంది. సిస్టర్ రండి. దొరికిపోయారు, ఇక మీరు బయట పడలేరు. ఏంటండి? డెలివరీ జరుగుతున్నప్పుడు నువ్వు ఉన్నావు కదమ్మా. ఉన్నానండి. ఎవరు పుట్టారో నీకు తెలిసే ఉంటుందిగా. తెలుసండి. ఎవరు పుట్టారో చెప్పు. చెప్పండి, వింటాము. మీరు మనీ కట్టాలని మా వారిని రిసెప్షన్ దగ్గరికి పిలవక ముందే కదా మా సిస్టర్కి డెలివరీ అయిందని మాకు చెప్పారు. ఎవరు పుట్టారో చెప్పండి. సార్ని రిసెప్షన్లో పిలవడానికి ముందైతే అర్చన గారికేగా డెలివరీ అయ్యింది. బాబాయ్ పుట్టాడు. చెప్పమ్మా. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేనెందుకు భయపడతానండి, బాబాయ్ పుట్టాడు. చూశారు కదా. హేయ్, నిజం చెప్పు. అబద్ధం నేనెందుకు చెప్తానండి, బాబాయ్ పుట్టాడు. బాబు పుడితే ఆ గదిలో పాప పుట్టిందని ఈ రిపోర్ట్స్ లో ఎలా ఉంటాయి? అక్కడెందుకుంటాయి? ఇవక్కడే ఉన్నాయి. గుర్తొచ్చింది మేడం, అంతకు ముందు అక్కడ ఇంకొకరికి డెలివరీ అయింది, వాళ్ళకి పాప పుట్టింది, రిపోర్ట్స్ మర్చిపోయి ఉంటారు. విన్నారా, బాబే పుట్టాడండి. చెప్పండి రాజ్యం గారు, ఇప్పుడు ఏమంటారు? ఎవరిని నమ్ముతారు? మరి ఈ రిపోర్ట్స్. ఏంట రిపోర్ట్స్? చూసావత్తయ్యా ఎలా మోహన కొట్టాడు? పేపరే చించి కొట్టాడు. చంప పగలగొట్టలేదు, సంతోషించు. ఇప్పుడు నాకు చిరాగ్గా ఉంది, ఇంకోసారి నీ చంప మళ్ళీ పగలగొట్టాలనుంది. అత్తయ్యో, ఏ గెట్ అవుట్. అత్తయ్యో, ఇక్కడ ఏదో జరుగుతుంది అత్తయ్యా. ఏయ్, ఇప్పుడు మీరు వెళ్తారా, కత్తి తీసుకొచ్చి పొడవమంటారా? అందరికీ సారీ, క్షమించండి. సరే, కానీ ఆవేశంలో కాదు, ఆలోచించి మాట్లాడటం నేర్చుకో. తప్పకుండా. రండి రండి, నా మనవణ్ణి చూడాలనిపిస్తుంది. పదండి పదండి. బాబోయ్, ఒక్కటైంది అంటే ఇంకోటి వచ్చింది. చూశారు కదా, ఒక అబద్ధంతో ఎన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుందో. మంచి కోసమే కదా అక్షర గారు, కొంచెం మేనేజ్ చేయండి. పదండి. అమ్మా, నీకిదే చెప్తున్నాను, ఇంకెప్పుడు ఆ శృతి చెప్పింది వినకు నమ్మకు. సరేరా, ఫేక్ రిపోర్ట్స్ చూపించి నన్ను నమ్మించాలని చూశారు, ఆ మొహాల్ని ఇంకా జీవితంలో నమ్మను. మనవడు పడుకున్నాడా అమ్మా? ఏదో మేనేజ్ చేసేశారు. ఏంటమ్మా అపర్ణ, పడుకున్నాడా అమ్మా? అవునత్తయ్య గారు, బొజ్జ నిండా పాలు తాగి ఉంటాడు, బుజ్జోడికి నిద్ర వచ్చేసినట్టుంది. మీరు కూడా వెళ్ళి పడుకోండి. నిద్ర రావట్లేదమ్మా, మనవడు పుట్టాడన్న ఆనందంలో అసలు కళ్ళు మూతలే పడటం లేదు. ఇంకా టవల్ చుట్టావే, డైపర్ వేస్తాను.
బాబు నువ్వమ్మా? నేను వేస్తాను అత్తయ్య గారు. నేను వేస్తే ఏమైంది? నా మనవడే కదా. రాజ్యం గారు, ఇవి కొత్తగా వచ్చిన డైపర్స్, మీకు తెలియవు. రాసుకుంటే కందిపోతుంది. స్కిన్ చాలా మృదువుగా ఉంటుంది కదా, జాగ్రత్తగా వేయాలి. నేను వేస్తాను, మీరండి. సరే. ఎంత జాగ్రత్తగా వేసావో అర్థమవుతుందమ్మా. చిన్న కుయ్యమని కూడా అనలేదు. నా మనవడు బంగారు మనవడు, నా అదృష్ట మనవడు. ఇవిడు మనవడు అని 10 సార్లు అంటుంటే ఇంకా కంగారు పుడుతుంది. ఆగండి ఆగండి, ఇక్కడే ఉండండి, హారతి తీసుకొస్తాను. ఇప్పుడు దీని చేత్తో ఇది నా మనవడికి హారతిస్తుందా ఏంటి? అస్సలు ఊరుకోకూడదు. ఆగాబు, నీ చేత్తో నా మనవడికి హారతిస్తే మంచి జరగదు. ఇటీవో ఏంటే ఇచ్చేది? నీ పాడు చేతులతో నా మనవడికి దిష్టి తీస్తే ఇంకా దిష్టి తగులుద్ది. నేనివ్వను. నువ్వు దిష్టి తీస్తే నేను ఒప్పుకోను. నీ చేతులతో తీస్తే నేను ఊరుకోనే. ఊరుకోపోతే ఊరేసుకొని చా వెప్పేడా వదిలిపోతుంది. నువ్వే ఏ నుయ్యో బొయ్యో చూసుకోవే, దరిద్రం మొత్తం వదిలిపోతుంది. ఇంకాపుతారా? దాని చేత్తో నా మనవడికి హారతిస్తానంటే నేను అస్సలు ఒప్పుకోను. అదిస్తానన్నా నేను ఊరుకోను బుజ్జమ్మ గారు. ఇద్దరు వద్దు, నేను ఇస్తాను. ఇలా ఇవ్వండి. పసిబిడ్డలతో ఉన్న వాళ్ళని బయట నిలబెట్టి గొడవ పడుతున్నారు. అసలు మిమ్మల్ని ఏమనాలి? అది వాళ్ళకు ఉండాలమ్మా. దానికి లేదు మరి. ఇంకిద్దరు నోరెత్తద్దు, సైలెంట్ గా ఉండండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, హాస్పిటల్లో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి, ఎవరి దిష్టి మీ పిల్లల మీద పడకూడదు. లోపలికి పదండి. రండమ్మా. ఈయన ట్రైన్ దిగారని చెప్పారు, ఇంకా రాలేదేంటి? వచ్చేసా. ఇంకెక్కడ నా బంగారు బుజ్జిగాడు? ఎక్కడ నా బంగారు కొండ? ఎక్కడికి వెళ్తాడు? వాళ్ళమ్మ చేతిలోనే ఉన్నాడు. మీరు ఎగ్జైట్మెంట్ లో సరిగా చూసుకోలేదు. కరెక్ట్ అక్షరా. అరే నాన్న, నీ నాన్నని వచ్చానరా. చిట్టి తండ్రి ఉజులు. హాయ్ చెప్పు నాన్న. హాయ్. అప్పు బాబా. సంటోడు బాగున్నాడు. రే నేను నీ పెద్దనాన్నరా. అనుకున్నది ఏదీ కావట్లేదు. వీళ్ళ బాబుల్ని చూసి బాధపడ్డానుక నేను ఇక్కడున్నది అస్సలుండను. మీరు మెట్ల మీద నుంచి పడిపోయారని అమ్మ చెప్పగానే మేము చాలా టెన్షన్ పడ్డాం. మా పరిస్థితి అప్పుడు అదే బాబు. దేవుడి దయవల్ల ఎవరికీ ఏమీ కాలేదు. కరెక్ట్ అండి, దేవుడున్నాడని నిరూపించాడు. మన ఇంటికి వారసుడు రావాలని రాసున్నప్పుడు జరుగుతుంది కదా మాధవ. మీ ఇంటికే కాదు, మా ఇంటికి కూడా వారసుడే పుట్టాడు. పెద్ద మీకే పుట్టినట్టు వారసుడు అంటూ ఓ నొక్కి చెప్పేస్తున్నావు. నువ్వు మాత్రం నవ్వకుండా చెప్తున్నావా? అమ్మా మళ్ళీ మొదలు పెట్టారా? ఎక్కడన్నా ఆపితేగా బ్రదర్. హాస్పిటల్ అని లేదు, బయట అని లేదు, ఇదే గొడవ.
పక్కనున్నోళ్ళు తల పట్టుకుని పారిపోతున్నారు. ఎందుకమ్మా? ఎందుకేంటి మాధవ? నాకు మనవడు పుడితే అన్ని పండగలు ఒకే రోజు వచ్చినట్టు కదా. ఆ సంతోషంతో నేను మాట్లాడుతుంటే కుళ్ళుతో ఇదే అడ్డుపడుతుంది. కుళ్ళుతో రగిలిపోవడానికి నా కోడలు కనింది ఆడపిల్ల మగపిల్లాడినేగా. నాకు మనవడే పుట్టాడు, నువ్వే ఈర్ష్యతో రెచ్చిపోతున్నావు, నాతో గొడవ పడుతున్నావు. నువ్వెన్ని వాగినా అత్తగారు రాసిన 100 కోట్లకి నా మనవడే వారసుడు. నువ్వు అదే కలలు కను. అత్తయ్య రాసిన యావదాస్తికి వారసుడు నా మనవడే అవుతాడే. చూస్తూ ఉంటారు మరి. ఇప్పుడే నేను లాయర్ కి ఫోన్ చేస్తాను. నేను చేస్తానే లాయర్ కి ఫోన్. చేసుకో మరి, చేసుకో. స్విచ్ ఆఫ్ వస్తుందే. మీ టార్చర్ భరించలేక ఆఫ్ చేసి పడేసి ఉంటాడు. అలా ఏం ఉండదులే బాబు, ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం చేస్తాం, వెళ్ళి నా మనవడికి బట్టలు తీసుకొస్తాను. నేను కూడా నా మనవడికి మంచి షాప్ లో రిచ్ గా బట్టలు తీసుకొస్తాను. నీకన్నా అదిరిపోయేలాగా నా మనవడికి తీసుకొస్తాను. దొరబాబులాగా మెరిసిపోతాడు చూడు. నువ్వు చూడవే, నా మనవడికి తెచ్చిన బట్టలతోటి దగదగలు ఆడిపోతుంటాడే. పోవే పోవే, నువ్వే చెప్పొచ్చో గనిప. బాబోయ్, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తోంది. మెడిసిన్ వాడాలన్నయ్య? వద్దులే తమ్ముడు, బుజ్జోడితో ఆడుకుంటే తగ్గిపోతుంది. ఏమండి, ముందు స్నానం చేసి రండి, ఊరు నుంచి వచ్చారు కదా. అలాగే. మాధవ్కి కూడా విషయం చెప్తే? వద్దరవింద్, ఆయన నోట్లో ఆవగింజ కూడా దాగదు. నోరు జారమంటే అంతే. అందుకే మీరెక్కడ చెప్తారోనని నేను పంపించేశాను. అమ్మో, అన్నయ్యకి అస్సలు చెప్పద్దు. ఈ భయమే మమ్మల్ని ఇంకా భయపెడుతుంది అశ్విన్. తప్పెన్నో రోజులు దాగదు. మనం ఇంత టెన్షన్ పడేదానికన్నా మీ అమ్మగారికి చెప్పేస్తేనే బెటర్. వద్దు అక్షర్ గారు. ఆవిడికి తెలిస్తే పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికైనా చెప్పేస్తే మంచిదని నాకు అనిపిస్తుంది. ఇంకా దూరం పోయే కొద్దీ సమస్య ఇంకా పెరుగుతుంది అశ్విన్ గారు. అక్కడి దాకా తెచ్చుకోవడం వద్దు కదా. అర్థమవుతుంది అక్షర్ గారు. చూస్తున్నారు కదా అమ్మ ఎంత సంతోషంగా ఉందో. చెప్తే తట్టుకోలేదండి, లోపల చెప్పాను కదా. అప్పటి వరకు ఆగండి, నాన్న దగ్గరికి అమ్మని పంపించేస్తాను. అప్పటి వరకు మేనేజ్ చేస్తే చాలు ప్లీజ్ అక్షర్ గారు. అది సింపుల్ గా ఉండదండి, కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్నాం, హాస్పిటల్లో ఉన్నట్టు కాదు. ఇక నుంచి టాస్క్ చేయడం మొదలవుతుంది. మీరు చేస్తారా అక్షర్ గారు? సరే, నేను చేయడమే కాదు, మీరందరు కూడా ప్రతిక్షణం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఇంట్లో ఒక్క క్షణం ఏమైనా పాటుగా ఉన్నా ఇంకంతే సంగతులు. సరే అశ్విన్ గారు, వారం అన్నారు, వారం మాత్రమే. సరే అండి, ఈ వారమే. ఈ వారంలో ఎన్ని గండాలు వస్తాయో ఆ భగవంతుడికి తెలియాలి. ఆధారం దొరికినా ఏదేదో చేసి తప్పించుకుండారే. అదే కదా, ఆ రిసెప్షన్ లో చెప్పినావిడా, కనిపిస్తే నిజం బయట పెట్టగలం మనం. అది ఎక్కడుందో ఎవరికి తెలుసు శృతి? నీలాంబ్రి గారు వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టు, అదిగో ఎదురుగానే వస్తుంది చూడండి. అమ్మాయే, పదండి. ఆగండి ఆగండి, మీకోసమే వచ్చాం. నా కోసమా? దేనికి మేడం? మీరు హాస్పిటల్లో రిసెప్షన్ గా ఉంటారు కదా? అవును మేడం. నిన్న కలెక్టర్ చెల్లెల అపర్ణకి ఆడపిల్ల పుట్టిందని మీరు మాకు చెప్పారు కదా, మీకు గుర్తుందా? చెప్పాను మేడం, గుర్తుంది. అపర్ణ గారికి పాపే పుట్టింది. ఆ నర్సుని ఇంకొకసారి అడిగాను, పాపే పుట్టిందని చెప్పింది. చూశారా నీలాంబరి గారు? శృతి, ఐశ్వర్య, కరెక్ట్ టైంకి వచ్చావు. రా, ఆ రోజు నువ్వు హాస్పిటల్లో మళ్ళీ కనబడలేదే. బాబు పుట్టాడని చూశాక
ఇంకక్కడ ఉండబుద్ధి కాలేదు శృతి, ఇంటికి వెళ్ళిపోయాను. అపర్ణకి పుట్టింది బాబు కాదు ఐశ్వర్య, పాప. మేం చెప్పింది నిజం. అప్పుడు అపర్ణకి పాప పుట్టిందని చెప్పింది ఈవిడే. ఆ హాస్పిటల్లో రిసెప్షన్లో ఉంటారు ఈవిడ. అవునా, అపర్ణకు పుట్టింది పాప? మీరు చెప్పండి. అవునండి, అపర్ణ గారికి పాపే పుట్టింది, అర్చన గారికి బాబు పుట్టాడు. ఆ నర్స్ నాకు చెప్పింది. విన్నావుగా, నర్సుని కొనేసి బాబు పుట్టాడని మీ అమ్మగారికి అబద్ధం చెప్పించారు.